మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించి ఈ మధ్య కాలంలో పెద్దపల్లి జిల్లా రామగుండంకు బదిలీపై వెళ్లిన షఫీఉద్దీన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని సహకారంతో టైపిస్ట్ రాజనర్సు ద్వారా 10,000 రూపాయల లంచం తీసుకున్నాడు. బాధితులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నెలసరి అద్దెపై కారు నడిపిస్తున్నాడు. కారు 5 నెలల అద్దె బిల్లు కోసం యజమాని ఆఫీసు చుట్టూ తిరిగిన నేపథ్యంలో బిల్లులు ఇవ్వడానికి 10,000 లంచం డిమాండ్ చేయడంతో గత్యంతరం బాధితులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. బిల్లు మంజూరు చేసిన నేపథ్యంలో బదిలీ అయిన అధికారి అవుట్ సోర్సింగ్ ఉద్యోగితో ఫోన్ చేయించి బాధితుని డబ్బులు అడిగాడు. బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించి నేడు డబ్బులు ఇచ్చే ఆఫీస్ కార్యాలయంలో రాజనర్సు అనే ఉద్యోగికి డబ్బులు ఇవ్వడంతో అధికారులు పట్టుకున్నారు. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు డబ్బులు తీసుకున్న రాజనర్సుతో పాటు సీనియర్ అసిస్టెంట్ షఫీఉద్దీన్తో పాటు మరొకరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య మరియు అధికారులు పాల్గొన్నారు. డిమాండ్ చేస్తే అతను మామూలుగా ఇప్పుడు వెళ్ళిపోతాడు. తర్వాత అతనికి ఆ 6 నెలల సంబంధించిన బిల్లు వాళ్ళ అక్క అకౌంట్లో పడుతుంది. పడిన తర్వాత ఇదే ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుతున్నామో షఫీఉద్దీన్ అనే సీనియర్ అసిస్టెంట్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి పెద్దపల్లి మన డిస్టిక్ మెడికల్ కాలేజ్ రామగుండంలో ఉంటుంది. అక్కడ సూపరింటెండెంట్గా ప్రమోషన్ వచ్చి అక్కడ పనిచేస్తుంది. అక్కడ నుండి కూడా ఇతనికి ఫోన్ చేసి మీ బిల్లు నేను శాంక్షన్ చేసినందుకు ఆ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయాలి. చేస్తే అయినా మంచిదని ఫోన్లో మాట్లాడతాను. మళ్ళీ తర్వాత ఇక్కడ పనిచేసే దీపిక అనే డిస్ట్రిక్ట్ అకౌంట్స్ ఆఫీస్ అవుట్ సోర్సింగ్ అనే వాళ్ళు కూడా అతని వెహికల్ సంబంధించిన డ్రైవర్కి కూడా వాళ్ళు ఉండని ఒకసారి రమ్మని అని చెప్పమంటే ఇతను వచ్చి కలవడం జరుగుతుంది. వచ్చినప్పుడు కూడా ఏదో బిల్లు పడ్డందుకు కాను 10,000 రూపాయలు అతను సీనియర్ అసిస్టెంట్ చూసిపోయింది. అయినా నాకు 10,000 రూపీస్ నాకు ఇవ్వమన్నాడని డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతో అతను ఒకసారి మాట్లాడి ఆయన వెళ్ళిపోయింది కాబట్టి నాకు డౌట్ వచ్చి ఒకసారి మరి ఆయన మాట్లాడేదంటే ఈమె ఫోన్ చేసి షఫీఉద్దీన్తో మాట్లాడిస్తే ఈయన మాట్లాడితే మా ఫోన్లో కూడా అయినా డైరెక్ట్ అదే డబ్బులు 10,000 అంటూ డిమాండ్ చేసి ఆమెకి ఈ మధ్య చెప్పడం జరుగుతుంది. దాంతో అతను ఏసీబీకి అప్రోచ్ అయితే మేము ఈరోజు ఆ 10,000 ఏదైతే డిమాండ్ చేసిందో ఆ డబ్బులు ఈరోజు లంచం డబ్బులు ఇవ్వడానికి ఇక్కడ పనిచేసే దీపికకి ఇవ్వమంటాడు కాబట్టి ఆమెకు ఇవ్వడానికి రాగా ఆమె ఈరోజు పనిలో బిజీ ఉండడం వల్ల ఆఫీసులో అక్కడ వీళ్ళ ఆఫీస్లో పనిచేసినట్టు అవుట్ సోర్సింగ్ అకౌంటెంట్ రాజనర్సయ్యని తీసుకోమని చెప్పి అందరూ జాగ్రత్త.